నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు వారితో మాట్లాడుతూ సంచలనమైన విషయాన్ని బయటపెట్టారు. ఏమిటంటే, తన పరిశీలనలో ఇప్పటి ఇంజనీరింగ్ విద్యార్థుల సామర్థ్యం చాలా తక్కువైందని, అంటే చాలా అధ్వానంగా ఉన్నాయని, కానీ చిన్న చిన్న లెక్కలు కూడా సరిగ్గా చేయలేకపోతున్నారని, నిర్మాణాల విషయంలో సివిల్ ఇంజనీరింగ్లో కానీ ఇతరత్ర కానీ నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీల యజమానియాల స్వార్థము, ఫీజుల వసూలు పట్ల ఉన్న ఆసక్తి కానీ, చదువు పట్ల, చదువు చెప్పడం పట్ల సరైన విధంగా వ్యవహరిస్తలేరని, మీ హక్కుల కోసం పోరాడుతున్నారు, మీ ఫీజు రియంబర్స్మెంటు వెంటనే చేయమంటున్నారు, కానీ మీరు చదువు సరిగ్గా చెప్పకుండా నిపుణులైన ఇంజనీర్లు తయారు చేయకుండా మీకు ఫీజులు చేయడం, ఫీజులు ఇవ్వడం వృధా ప్రయాస కదా అనే మాటను గట్టిగా చెప్పారు. కొన్ని విషయాల్లో రవీంద్ర రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దానికి మంచి ఉదాహరణ ఇది. ఫీ రీఎంబర్స్మెంట్ పథకం అనేది మన గతంలో రాజశేఖర రెడ్డి గారిని ప్రవేశపెట్టారు. అప్పుడు అంతా సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలతో మొత్తం అంతా అయిపోతుంది అనుకున్నాడు. ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలు సరిపోదని ముచ్చటకు వచ్చింది. కానీ ముఖ్యంగా ఈ పథకం ద్వారా చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు బతికినాయని చెప్పవచ్చు మనకు. అంటే ఈ ఫీ రీఎంబర్స్ వల్ల ప్రైవేట్ కాలేజీలు డిగ్రీ వరకు కానీ ఇంటర్మీడియట్ వరకు కానీ, ఏమైనా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఇవన్నీ కూడా ఫీ రీఎంబర్స్మెంట్ ఉండడం వల్ల చాలా వరకు బతికి పట్టగట్టాయని, కొన్ని మునిగిపోయినా చాలా కాలేజీలు ప్రభుత్వం మీద ఆధారపడి ఈ కాలేజీలు నడుపుతున్నాయని, ముఖ్యంగా ఫీ రీఎంబర్స్మెంట్ అనే దాంతో నడుస్తున్నాయని మనకు అర్థమవుతుంది. అందుకని రేవంత్ రెడ్డి గారు గట్టిగా చెప్పగలిగింది ఏంటంటే, మీ ఫీజు బకాయిలు అడగడం కంటే మీరు సరైన విద్య అందించండి, సరైన నైపుణ్యం గల వారిని తయారు చేయండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను మా ఊళ్ళో ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు ఒక సివిల్ ఇంజనీరింగ్ వినిపించాను. ప్లాటు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది, రెడీ ఉన్నది. దాన్ని మెట్నాకు సరైన విధంగా చేసుకుంటూ ప్లాన్ గీయాలి. ప్లాన్ గీశాను. గీసిన తర్వాత ఇంజనీరింగ్ గీసిండు. తర్వాత మేస్త్రి, తాపి మేస్త్రి, మాకు ఎవరైతే మేస్త్రి ఉంటారో పనిచేయించేవారు, ఆయన పెద్ద చదువుకోలేదు, 5వ తరగతి 10వ తరగతి చదువుకున్నారు. ఆయన వచ్చి ఈ మూలకు, నైరుతి మూలకు మనకు మెట్నాకు గలవడం లేదు అని ఫిర్యాదు చేసిండు. నేను బాగానే ఉంది, నేను చేశానని చెప్పి మా ఇంజనీర్ చెప్పాడు. కాదు సార్, తేడా వస్తుంది చూడండి, కనీసం 1.5 ఫీట్ తేడా వస్తుంది అని ఆయన చెప్పాడు. దాన్ని నమ్మలే ఇంజనీర్. కానీ తీరా ఇంజనీర్ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని 8 ఇంచుల తేడా వచ్చింది. చూసింది కదా, 1.5 ఫీట్ తేడా వస్తుంది అన్నాడు మేస్త్రి. 8 ఇంచుల తేడా వచ్చింది. మెట్నాకు గలవాలంటే కాంపౌండ్ వాళ్ళని పట్టుకొని కాకుండా మనం వేరేగా ఫిక్స్గా చేయాలి, ప్లాన్ కూర్చొని పెట్టాలని చెప్పి మేస్త్రి సలహా మేరకు అదే జరిగింది. మేము ఇల్లు కట్టుకున్నాను. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఈ విషయంలో ఎవరు గొప్ప? తాపి మేస్త్రే గొప్ప కదా. పెద్దలు చదువుకోలేదు, ఇంజనీరింగ్ విద్య అసలు అభ్యసించలేదు. కానీ ఇంజనీర్ ఎవరైతే ప్లాన్ గీశారో, ఆ ఇంజనీరు ఆ ఫీల్డ్ ఆ ఇంజనీర్ కేవలం తెలిసింది ప్లాన్ గీయడం మాత్రమే. దాన్ని ఈ ప్లాట్ మీద, ఈ సైట్ మీద ఎట్లా కూర్చొని పెట్టాలో తెలియనప్పుడు ఈ వృధాగతి ఇదంతా కూడా. నేను ఆ ఇంజనీర్ని అవమానించాలని చెప్తాను. నేను ఆయన మంచి చదువుకున్నవాడు, మిగతా విషయంలో చాలా అద్భుతమైన తెలివితేటలు ఉన్నవాడు. కానీ ఇక్కడికి వచ్చేకల్లా తాపి మేస్త్రే గొప్ప అయింది కదా. సరిగ్గా నాకు 7 నెలల క్రితం నాకు జరిగిన అనుభవాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అంటే వాళ్ళకి అర్థమైంది అంటే, తాపి మేస్త్రి కంటే పెద్దగా ఆయన అనకపోయినా నేను అంటున్నాను, పెద్దగా ఇంజనీర్ పరిజ్ఞానం చదువుకునే వాళ్ళకి ఉండడం లేదని నాకు అర్థమవుతుంది. దీన్ని ఎట్లా తీసుకోవాలి మనం? రెండోది ఏంటంటే, ఫీజుల వసూళ్ళు లేకపోతే ఫీజులు గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్ కావడం, వీటి పట్ల ఫీజులు రాలేదు మాకు బకాయిలు చెల్లించండి అనే ఆందోళన కంటే, సరైన ఫ్యాకల్టీని పెట్టి, అదే అన్నారు, సరైన ఫ్యాకల్టీని పెట్టి మీరు చదువు సరిగ్గా చెప్పకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మీ కాలేజీలను శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించారు. ఇది చాలా కరెక్ట్ అంటున్నారు. హైడ్రాలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నా, హైడ్రా విషయంలో హీరోగా రేవంత్ రెడ్డి ఫోకస్ చేయబడుతున్నారు. గతంలో కేసీఆర్ గారు మాటలు మీరు కోటలు దాటిన బ్రహ్మాండం మొదలు కొడతా అన్నారు, కానీ ఎక్కడ కూడా కనీసం ఒక చిన్న నిర్మాణాన్ని కూల్చేయలేదు. కూల్చిపోసిన అక్కడికే పరిమితమైంది, కానీ మొత్తం అంతా ఒక సంచలనంగా మారిన విషయం లేదు. కేసీఆర్ గారు ఎన్నో మాటలు మాట్లాడారు ఈ కూల్చివేతల మీద. సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఒక వాదం వస్తుంది. అది ఇది వేరే కావచ్చు, కానీ ఒక మాట బోలాగా తాను అనుకున్నది తాను చెప్పదలుచుకుంది, గట్టిగా సభాముఖంగా చెప్పగలిగే ధైర్యం రేవంత్ రెడ్డికి అర్థంగా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని. దాని ప్రకారమే ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు వ్యతిరేకమవుతాయని తెలిసి కూడా ఇవాళ ఆయన ఆ మాట అనగలిగిందంటే, ఖచ్చితంగా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కళ్ళు తెరవాలి, వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలంటున్నారు. అంటే వాళ్ళు ఈ ఫీజుల గొడవ కాకుండా వాళ్ళ సామర్థ్యాన్ని పెంచి, ఫ్యాకల్టీని పెంచి, వాళ్ళ ఇంజనీరింగ్ కళాశాలలో చదివితే తప్పని పోతే క్యాంపస్ రిక్రూట్మెంట్ కాకుండా కనీసం బయటకు పోతే బతకగలుగుతారు, బయటకు పోతే తమ నైపుణ్యంతో సొంతంగా సొంత కాలం నిలబడతారని హామీ లభించకపోతే
పేరుకే డిగ్రీ, పేరుకే ఇంజనీరింగ్, తర్వాత ఏమి ఉండదు, ఒక జీవిత అక్షరం రాదు అనే పరిస్థితి అవుతుంది. అంటే నీ హస్తవాసి, హస్తవాసి మంచిది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వైకుంఠం యాత్ర చేయించినట్టు అవుతుంది. కనుక ఇక్కడ కూడా ఇల్లు కట్టేటప్పుడు కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఇతరత్ర అన్ని రకాల బ్రిడ్జిలు కట్టేటప్పుడు కానీ, దేశవ్యాప్తంగా బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, దేశవ్యాప్తంగా భవనాలు కూలిపోతున్నాయి, చూస్తున్నాం బాల్కనీ కూలి, ఇద్దరు మరణం అంట. కనుక ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే స్టీల్ ఎంత వాడాలి, కంకర ఎంత వాడాలి, ఏ నాణ్యత ఉండాలి, ప్లాన్ ఎట్లా ఉండాలి, ఇది స్ట్రక్చర్ నిర్మాణంలో దీని బలాన్ని ఎట్లా మోయగలుగుతుంది, ఇవన్నీ చూసి ఇంజనీరింగ్ చేయాలంటే సరైన విద్య అవసరం. ఆ విద్యకు అవసరమైన మార్గాలను సుగమం చేయడానికే రేవంత్ రెడ్డి గారి సలహాను ఓ పాజిటివ్గా తీసుకోవాలి ఇంజనీరింగ్ కాలేజీ యజమాన్యాలు. ఇకనైనా సరే మంచి విద్యను అందించి మంచి ఇంజనీరింగ్ నిపుణులు తయారు చేసి దేశం మీదకి వదిలితే మరి మోక్షగుణ విశ్వేశ్వరయ్యలు, లియాఖత్ అలీ ఖాన్ లాంటి మంచి ఇంజనీర్లు, ఎంతోమంది మన భారతదేశానికి కానీ మహారాష్ట్రంలో కానీ సేవ చేసిన ఇంజనీర్లను, ఇంజనీర్స్ డే అనే జరుపుకున్నాం ఈ మధ్యనే, అట్లాంటి ఇంజనీర్లను తయారు చేసినట్టు అవుతుంది. లేకపోతే మనకు సరైన విధంగా ఇంజనీరింగ్ విద్య సరిగ్గా లేకపోతే దేశ నిర్మాణమే కుప్ప కూలుతుంది. దేశంలో ఇంజనీరింగ్ విద్య అపహాస్యం అవుతుంది అని విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారి సూచనలు పాటించాలని ఇంజనీరింగ్ కళాశాలల యజమానులకు మన పౌర సమాజంగా మనం కూడా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. నమస్కారం.